మాకి నగరంలో ఆర్టీసీ రివర్స్ గేర్లో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సింది పోయి ఏటా వాటిని తగ్గిస్తూ వస్తోంది. కొత్త బస్సులను తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేయడం లేదు. పెట్రోల్ భారం పెరిగిపోవడంతో నష్టాలు మూట కట్టుకుంటున్న యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. రద్దీ వేళల్లో ఫుడ్ బోర్డులు ప్రయాణికులు చేయలేక ప్రైవేటు వాహనాల్లో పరుగులు తీస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్తో 2 నెలల వరకు ఖాళీగా కనిపించిన బస్సుల్లో ప్రస్తుతం రద్దీ పెరిగింది. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావడంతో అమీర్పేట, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్షుక్ నగర్, గట్కేసర్, కుకట్పల్లి, మియాపూర్ తదితర మార్గాల్లో విద్యార్థులతో పాటు ప్రయాణికులు ఎక్కువగా సిటీ బస్సుల్లోనే ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్లో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా బస్సులు పెంచకపోవడంతో ప్రైవేటు వాహనాలు రోడ్లపైకి భారీగా వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం పోలిస్తే నగరంలో ప్రైవేటు వాహనాల సంఖ్య 3 రెట్లు పెరిగింది. హైదరాబాద్లో ప్రస్తుత జనాభాతో పోలిస్తే వ్యక్తిగత వాహనాలు 40% వరకు ఉండగా మరో 25 ఏళ్లలో అది 60% పెరుగుతుందని ఒక అధ్యయనంలో అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్లో 2012 సంవత్సరంలో 3811 బస్సులు ఉండగా 2021 నాటికి బస్సుల సంఖ్య 2800 పడిపోయింది. గడిచిన 9 ఏళ్లలో పెరిగిన జనాభా అవసరాల మేరకు 7000 బస్సులు అవసరం. ప్రస్తుతం సిటీ రోడ్లపై 2800 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. 2019 వరకు గ్రేటర్లో 3800 బస్సులుండగా వాటిలో 1000 బస్సులు పాతబడ్డాయని స్క్రాప్ చేశారు. నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తే ప్రయోజనం చేకూరే అవకాశాలు, ఆ దిశగా ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చార్మినార్ పరిధిలో గతంలో 100 మినీ బస్సులు నడిపింది. క్రమంగా వాటిని పక్కన పెట్టేయడంతో గ్రేటర్లో వాటి సంఖ్య తగ్గిపోయింది. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుండటంతో కాలనీలు, బస్తీలకు ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో అనుసంధానం చేయడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో 5 నుంచి 8 కిలోమీటర్లు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సులు కనిపించడం లేదు. కాలనీలు, బస్తీల నుంచి ప్రధాన రహదారుల వరకు మినీ బస్సులు 24 గంటలు నడిపితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నష్టాలు కూడా తగ్గే అవకాశాలుంటాయి. టికెట్ లేకుండా మినీ బస్సులో స్వాపీ మిషన్లు, కార్డు సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ సిబ్బందితో బస్సులు ఆపరేట్ చేసే అవకాశాలున్నా ఆ దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రేటర్లో నడుస్తున్న బస్సుల్లో సగానికి పైగా బస్సుల్లో వచ్చే సంవత్సరం స్క్రాప్కు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఆర్టీసీ ముందుకు వెళ్లాలన్నా, నష్టాలు తగ్గించుకోవాలన్నా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి.